త్రివార్తలకు స్వాగతం. అత్తిలి మండలం దంతుపల్లిలో గల శ్రీ కోదండ రామాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు జరిపారు. అయోధ్యలో రామమందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. భజన కీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా అఖండ సమర్పణ జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. జై రామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. సమాజ అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర కీలకమని రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తనకు 7వ వార్డులో 20 లక్షలతో ప్రెస్ క్లబ్ భవనం, 20 లక్షలతో బీసీ కమిటీ హాల్ను మంత్రి కారుమూరి ప్రారంభించి మాట్లాడారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. తణుకు నియోజకవర్గానికి సంబంధించి జర్నలిస్టుల అభ్యర్థుల మేరకు ప్రెస్ క్లబ్ భవనాన్ని నిర్మాణం చేయించామని, భవనంలో కావాల్సిన సదుపాయాలు సైతం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నా సొంత నిధులతో జర్నలిస్టులకు బీమా సౌకర్యం కలగచేస్తానని చెప్పారు. బీసీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మంచిని అర్థం చేసుకోవాలని కోరారు. బీసీల పక్షపాతిగా సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవుల్లోనూ అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన విషయం తెలిసిందని ఆయన చెప్పారు. ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ, జర్నలిస్టు సాంకేతికంగా వస్తున్న మార్పును ఆకలింపు చేసుకుని వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. నాణ్యమైన జర్నలిజం ద్వారా యావత్ సమాజాన్ని జాగృతం చేయవచ్చునని స్పష్టం చేశారు. కార్కళ మున్సిపల్ కమిషనర్ బివి రమణ, డిఈ కొవ్వూరీశ్వరెడ్డి, ఏఈలు రామకిషోర్, లక్ష్మీ శిరీష, సీనియర్ జర్నలిస్టు బెల్లంకొండ బుచ్చిబాబు, పిల్ల కృష్ణమూర్తి, అన్యం శ్రీనివాస్, కొడమంట కృష్ణప్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షుడు మంగిన సూర్య, తూర్పు కాపు సంక్షేమ సంఘ అధ్యక్షుడు సామంతుల అప్పారావు, కార్యదర్శి డోల సింహాద్రి, కోశాధికారి కృష్ణ, ఎగ్జిక్యూటివ్ మెంబర్ తాడేలు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. ఒక పత్రిక
లేట్ అనే వాడి యొక్క పాత్ర తను నిజంగా ఒక సమాజంలో ఎదురపడాలి. వారు కనుక నిజాయితీగా ఉండి నిబద్ధతగా ఉండి కేవలం ఒక ప్రాపర్ ద్వారా చేసి సమాజానికి మనం మేలు చేయాలి అనే భావంతో ఉంటే ఎంత అద్భుతమైనా చేసినటువంటి అవకాశం ఉంది. అలాగే ఒక ఉద్యోగి తప్పు చేస్తే ఒకరికి ఇతరులకు నష్టం ఉంటుంది, అలాగే ఒక డాక్టర్ తప్పు చేస్తే ఒక పేషెంట్ నష్టం ఉంటుంది. కానీ ఒక విలేకరి పత్రం ఏదైనా ఒక న్యూస్ రాత్రి చేసి చేస్తే మొత్తం సమాజానికి ఇంత నష్టం జరుగుతుంది. మరి మన స్వాతంత్ర సమయం వచ్చినప్పటి నుంచి కూడా విలేకరుల పాత్ర ఎంతో అమోఘంగా ఉండేది. అప్పట్లో ఆంధ్ర పత్రిక, ఆంధ్రజ్యోతి ఈ పేపర్లన్నీ కూడా బ్రహ్మాండమైన ఎంతో పాత్ర పోషించి దేశభక్తికి నేను నరనరాల అందరికీ ఉత్తరాలు చేసినటువంటి పత్రికలు, ఆ పత్రికలో ఉన్నటువంటి సంపాదకులు, మరి అక్కడ విలేకరులు. మరి ఈరోజు ఇలా మన ప్రాంతంలో ఆ ఉద్దేశం జిల్లా ఎక్కడ ఉంటుండదు చక్కటి హాల్. ఈ చక్కటి హాల్ ఉపయోగించుకుని మన స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకునేలాగా, ఒక జర్నలిజంలో కొత్త వారిని కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చేలాగా, జర్నలిజాన్ని ఇంకా మోర్ ప్రొఫెషనల్గా ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉండేలాగా చేసుకుంటారని అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకొని సోమవారం పెనుమంట మండలంలో వాడవాడలో శ్రీరామనామ జప యజ్ఞాలు, కళ్యాణ మహోత్సవాలు, అఖండ అన్న సంబంధ కార్యక్రమాలు ఘనంగా జరిపారు. సాయంత్రం దీపోత్సవ కార్యక్రమాలు కూడా వేడుకగా నిర్వహించారు. పెనుమంటలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో వందలాది మంది భక్తులు హనుమాన్ చిత్రంతో ఉన్న కాశీరంగు జెండాను చేతబూని శ్రీరామనామ జపంతో గ్రామంలో ఉన్న 9 రామాలయాలను పాదయాత్రలతో సందర్శించి సలిమిడి పానకాలను పోశారు. యువకులు హనుమాన్ శ్రీరామ కుటుంబ వేషధారణతో పాదయాత్ర చేస్తూ ఆనందోత్సవాల నడుమ మేళతాళాలు మంగళ వాయిద్యాలతో బాణసంచ కాలుస్తూ గ్రామంలో పాదయాత్ర నిర్వహించారు. అనంతరం పురాతన పెంకింటి రామాలయం వద్ద అఖండ అన్న సమారణ జరిపారు. కాగా మాటేరు వెంకటేశ్వర ఆలయంలో వేయించేసి ఉన్న శ్రీ సీతారామచంద్రమూర్తికి నెగ్గిపూడిలోని సీతారామాలయం వద్ద మహిళా భక్తులు శ్రీరామనామ జప యజ్ఞం చేస్తూ అయోధ్యలో జరుగుతున్న రామ ప్రతిష్టను ఎల్సీడీ ద్వారా స్వయంగా తిలకించారు. పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం, గోసనదిపై సీతార సమేత శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం ప్రముఖ క్షేత్రంగా విరాజిల్లుతున్న పెనుమంట మండలం నత్తారామేశ్వరంలో అయోధ్య రాముడు మందిర ప్రతిష్టాప దినోత్సవం పురస్కరించుకుని గ్రామస్తుల సహకారంతో ఉదయం నుండి సాయంత్రం వరకు భజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గ్రామోత్సవంలో గరుడ వంతెన వాహనంపై శ్రీరామచంద్రుడి శోభాయాత్ర కనుల పండగగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, జయ శ్రీరామ నినాదాలు, తీన్మా డప్పులు, కాషాయ జెండాలు, శ్రీరామ సంకీర్తనతో గ్రామ వీధుల గుండా గ్రామోత్సవాలు నిర్వహించారు. స్వామివారికి 15 రకాల తీ పదార్థాలతో ప్రసాదాలు ఏర్పాటు చేసి స్వామివారికి నివేదించిన అనంతరం భక్తులకు పంపిణీ చేసినట్లు అర్చక స్వాములు కాశీభట్ల సూర్యానుమూర్తి తెలిపారు. నిడమర్రు పెంటపాడు ప్రాంతాల నుండి బస్సులో ప్రయాణిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి చేబ్రోలు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంగన్వాడీలు తమ న్యాయమైన కోరికల సాధన కోసం సాగిస్తున్న పోరాటానికి పోలీసులు అడ్డుపడుతున్నారని సిఐటి జిల్లా ఉపాధ్యక్షుడు నార్పల్లి రమణారావు అన్నారు. రమణారావును విజయవాడ వెళ్తుండగా కైక్రమలు అరెస్ట్ చేసి నిడమర్రు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయోధ్య రామ మందిర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నేపథ్యంలో వాడవాడలా శ్రీరామనామ జపాలు మారుమ్రోగాయి. శ్రీరాముని వేషధారణతో చిన్నారులు అలరించారు. తాడేపల్లిగూడెంలో 3వ చదువుతున్న చిన్నారి ఊటుకూరి ఈషా హతిక శ్రీరాముని వేషధారణతో సభికులను అలరించింది. ఉండి శివాలయంలో ప్రత్యేక తెరపై అయోధ్యరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని భక్తులు తిలకించారు. మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు సోమవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ అయోధ్యలో బలరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరగడం భారతీయుల భక్తిభావం పెరిగేందుకు అవకాశం చిక్కిందని తెలిపారు. రామరాజ్య స్థాపనకి ఇది నాంది పలుకుతుందని వివరించారు. వేడుకల్లో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాగిత బుజ్జి, మోపిదేవి నాగశ్రీనివాస్, కొనుకు శ్రీనివాస్, కొమ్మన్ నాగబాబు తదితరులు పాల్గొన్నారు. చిన్నారులు ప్రదర్శించిన ప్రత్యేక నృత్య రూపకాల అనంతరం సోమవారి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఉండి రామక్షేత్రం జరిగిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే శివరామరాజు మాట్లాడారు. శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్,
జై శ్రీరామ్. సూర్య బండారు సూర్య ప్రమాణం గారు 150 రూపాయలు ఇచ్చున్నారు. అలాగే అయోధ్యలో ఈరోజు బాల రామచంద్రమూర్తి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జరగటం ప్రతి భారతీయుడు కూడా ఎంతో భక్తి పారవస్యంతో పులకించిన పరిస్థితి ఉంది. ప్రతి భారతదేశం వ్యాప్తంగా కూడా వాడవాడలా ప్రతి ఇంట కూడా భక్తి పారవస్యంతో శ్రీరామచంద్ర మూర్తిని కొలుస్తూ భక్తి తన్మత్తం పొందుతూ ప్రతి భారతీయుడు కూడా ఈరోజు ఉన్నారు. ఈరోజు అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి జన్మస్థలం అయోధ్య, మన పూర్వీకులు అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడం, ఏదైతే బాబరు రామ మందిరాన్ని కూల్చి అక్కడ మసీదు నిర్మించడం, తదనంతర పరిణామాల్లో చాలామంది రాజులు ప్రాణత్యాగం చేయటం, పోరాటం చేయటం, లక్షలాది మంది పోరాటం చేసి బలిదానం చేసిన పరిస్థితి. ఉండి చిక్కాల వీరన్న నగర్లో లాసస్యా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే మంత్రి రామరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్న యువతను అభినందించారు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వారికి రక్తదానం ద్వారా ప్రాణాలు పోయవచ్చునని తెలిపారు. తండ్రి దుర్గాప్రసాద్ అధ్యక్షన జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు ఎడ్డపల్లి వెంకటేశ్వరరావు, కాగిత బుజ్జి, మంత్రి సాయిలేచ్చిరాజు, మధ్య కృష్ణప్రసాద్, చార్టబుల్ ట్రస్ట్ ప్రతినిధులు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకుని ఉండి మండలంలో వివిధ గ్రామాల్లోని రామాలయాలు రామనామస్మరణతో మారుమ్రోగాయి. ఎండగండిలో శ్రీ రామాంజనేయ ఆలయంలో ఇందుకూరి అప్పలరాజు మధుతరుతల నేతృత్వంలో తొలుత స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. బాల సంచ కాలుస్తూ ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తీన్మడ్డప్పులు, మేళతారాలు, బాజా భజంతుల మధ్య ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం అన్న సమాధాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పలు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. వెలివెల్లిలోని పాత పంచాయతీ కార్యాలయం వద్ద మంత్రి రంగరాజు, త్రివేణి దంపతుల ఆధ్వర్యంలో రామనామ సంకీర్తన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అన్న సమాధాన కార్యక్రమం జరిపారు. వెలివెల్లిలోని కోదండ రామాలయంలో అయోధ్య బలరాముని ప్రతిష్టాపన మహోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలు రామనామ సంకీర్తన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. పాలకల ముందు కొండలరాజు, రుద్రరాజు, నాగసంజీవరాజు, భీమరాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఉండి రామక్షేత్రంలో జరిగిన వేడుకల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుండాపత్ర సుబ్బారావు, విశ్రాంత ఏఓ అలగిరి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. మండల మహాదాయపట్నంలో సోమవారం వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గ్రామ ఉప సర్పంచ్ బుందరు సుబ్బరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉత్తరపాలెం, రామచంద్రపురంలో సిమెంట్ రహదారుల నిర్మాణ పనులకు డీసీపీ చైర్మన్ పివిఎల్ నరసింహరాజు శంకుస్థాపన చేశారు. రామచంద్రపురంలో సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నరసింహరాజు మాట్లాడుతూ ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు ఈ పనులకు శ్రీకారం చుట్టామని వివరించారు. త్వరలోనే పనులు పూర్తవుతాయని వివరించారు. సార్ ఒక నిమిషం సార్, ఇందాక ఉత్తరపాలెంలో అలాగే రామచంద్రాపురంలో కూడా గడపడప నిధుల నుంచి మరి రామచంద్రాపురంలో చాలా ఇబ్బంది పడుతున్న ఈ డ్రైనేజ్ సమస్యకి పరిష్కారంగా 10 లక్షల రూపాయలతోటి డ్రైన్ ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అలాగే ఉత్తరపాలెంలో కూడా మరి ఒక డ్రైన్కి 5 లక్షలతోటి దానికి శంకుస్థాపన చేసుకున్నాం. ఇక్కడ కూడా రామచంద్రాపురంలో మరి సచివాలయం ముందున్న రోడ్డు ఎప్పటి నుంచో అది మట్టి రోడ్డు కింద ఉంది, దానికి కూడా 5 లక్షల రూపాయలతోటి సిమెంట్ రోడ్డు ఈరోజు శాంక్షన్ అయింది.
దాన్ని కూడా శంకుస్థాపన చేసుకుని ఈ రోజు నుంచి పనులు మొదలెడతం జరుగుతుంది. మరి ఏదైతే గడపడికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలందరూ కూడా ఇక్కడ డ్రైనేజ్ సమస్య చాలా ఇబ్బందిగా ఉంది, మాకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పడంతో మరి ఆ రోజు వారికి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం ఈరోజు 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి ఈరోజు ముహూర్తం చేసి పనులు ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయోధ్య బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా పీరవాస మండలం బుధారాయణ చెరువులో రామనామ సంకీర్తన, శ్రీరామని జపం, భజనలు, సాయంత్రం 4 గంటలకు బ్యాండ్ మేళ వాయిద్యాలతో శ్రీరాముని ఊరేగింపు నిర్వహించారు. గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. అయోధ్యలో జరుగుతున్న శ్రీరామచంద్రమూర్తి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా పెరవల్లి మండలం అనవరపాడు జాతి రహదారి పక్కన రాజధాని కాట వద్ద పి నాగేశ్వర ఆధ్వర్యంలో అన్న సమాధ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. అయోధ్యలో జరుగుతున్న శ్రీరామచంద్రమూర్తి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా పెరవల్లి మండల తీపరులో ఏటిగట్టు వద్ద ఉన్న రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భజన కార్యక్రమాలు నిర్వహించారు. నిడదవరం జోర్గ నాయకులు కుందర వీర వెంకట సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయోధ్యలో బలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా నిడదవోలు రాయపేటలో శ్రీరామ ఆలయంలో నిజర్గ ఎమ్మెల్యే జి శ్రీనివాస నాయుడు కుమారుడు వరుణ్ సాయి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరపాలక సంస్థ పరిధిలో స్పందనలో వచ్చిన ప్రతి అర్జీ క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా సత్వర పరిష్కరించడం జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ కె దినేష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చే అర్జీల విషయంలో సత్వర పరిష్కారం కోసం అధికారులు, సిబ్బంది జవాబుదారీతనంతో కూడిన సేవలు అందించాలని ఆదేశించారు. స్పందనలో వచ్చిన అర్జీలను అధికారులు విచారించి నిర్ణీత కాల వ్యవధులను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మధులత అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూల నుండి వచ్చిన ప్రజల నుండి జాయింట్ కలెక్టర్ ఎంతేజ్ భరత్, డిఆర్ఓ నరసింహతో కలిసి కలెక్టర్ మాధవీలత నింది పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాధవీలత మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం స్పందనలో వినతులు అందించిన ప్రజల సమస్యలను నిర్ణీత కాల వ్యవధిలోనే పరిష్కరించే విధంగా తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శాఖపరమైన అధికారులు వారి పరిధిలో ఉన్న ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించి వారి పరిధిలో లేని వాటిని సంబంధిత శాఖ అధికారులకు పంపించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. రహదారి భద్రతను పాటించడం మనందరి సామాజిక బాధ్యత అని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవలత పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ స్పందన సమావేశ మందిరంలో రహదారి భద్రత మార్చొచ్చుల సందర్భంగా పోస్టర్లను, కరపత్రాలను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, జిల్లా రవాణాధికారి కెవి కృష్ణారావు తదితరులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవలత మాట్లాడుతూ జిల్లాలో రహదారి భద్రత మాసోత్సవాలను విజయవంతంగా నిర్వహించి వాహనదారులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. రహదారి భద్రత మహోత్సవంలో భాగంగా జనవరి 20వ తేదీ నుండి ఫిబ్రవరి 19వ తేదీ వరకు వీటిని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనాటి బంగారు మాట, అంకెలతో దేన్నైనా నిరూపించవచ్చు కానీ ఒక్క నిజాన్ని తప్ప. గౌతమ బుద్ధుడు. ఈ వాటిని ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.